హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల గురించి అనమాట. పిల్లలు ఫస్ట్ పుట్టంగానే తప్పులతో పుట్టరండి. వాళ్ళు తప్పులు చేయడానికి గాను మనం అందరం కారణం అనమాట. అమ్మమ్మలే కానీ, నానమ్మలే కానీ, తాతయ్యలు, అమ్మ, నాన్న, చెల్లెళ్ళు, అక్కలు, బామ్మలు, ప్రతి ఒక్కళ్ళు కారణం వల్లే ఆ పిల్లలు అలా తయారవుతారు. వాళ్ళల్లో తప్పులు ఉండడానికి మనమే కారణం, మంచి గుణాలు ఉండడానికి కారణం మనమే, వాళ్ళు నిజాయితీగా ఉండడానికి కారణం వాళ్ళు. మన నుంచి నేర్చుకుంటారు కదా, అవే వాళ్ళు చేస్తారు. మనం ఎలా చేస్తామో వాళ్ళు అలాగే చేస్తారు, మన్ని కాపీ చేస్తారు. చిన్నపిల్లలు ఫస్ట్ నుంచి మీరు చూడండి, పుట్టిన దగ్గర నుంచి నాన్న ఎలా నడుస్తాడో అలాగే నడవడానికి ట్రై చేస్తారు, అమ్మ ఎలా చేస్తుందో అలా చేస్తారు. నాన్న పోలీస్ అయితే తను కూడా ఆ టోపీ పెట్టేసుకుని ఆ లాఠీ తీసుకుని అదే ఇమిటేట్ చేస్తారు. అదేవిధంగా అమ్మ లాయర్ అనుకోండి, లాయర్ లాగా ఎలా వాదించాలి, ఎలా చేయాలి అనేది చూస్తూ ఉంటారు. ఇదంతా పిల్లలు కాపీ చేస్తారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఒట్టి క్లే లాంటి వాళ్ళు అనమాట, మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు అండి, మన చూసి నేర్చుకుంటారు. ఓహో, మనం చేస్తుంటే అచ్చా అంటే అమ్మ చేస్తుంది కాబట్టి ఇది కరెక్ట్, నాన్న చేస్తున్నారు కాబట్టి కరెక్ట్, వాళ్ళు చేస్తారు కాబట్టి నేను చేయొచ్చు అన్న ఒక ప్రామాణికాలుగా తీసుకుని, మన ఎగ్జాంపుల్స్గా తీసుకుని వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో మనం వాళ్ళు పిల్లలను కన్న తర్వాత మన బాధ్యతలు అందుకే పెరిగిపోతాయి. ఊరికే వాళ్ళకి తిండి పెట్టేసి పాల బాటిళ్ళు, పాల డబ్బాలు, మనకి వాళ్ళకి డైపర్లు తీసుకొచ్చి ఇచ్చేస్తే మనకి సరిపోదు అనమాట, మన బాధ్యతలు తీర్పోవు. అలా అని కాకుండా వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే మనం కంపల్సరీ మనను మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా ఆలోచించి మాట్లాడి, మనం చేసే ప్రతి పని కూడా ఆలోచించి చేయాలి. ఎందుకంటే మన కాపీ చేయడానికి మన పిల్లలు ఉన్నారు, మనం చూసి నేర్చుకోవడానికి మన పిల్లలు ఉన్నారు. వాళ్ళు మంచిగా తీర్చిదిద్దాలి అంటే మనం మంచి నడవడిక అనేది మనం నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, నేను అన్నా చెప్పింది మీరు కరెక్టే అయితే మీరు కూడా నా మాటకి ఏకీభవిస్తే మీరు ఎస్ అనేది కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేయమని ఎందుకు చెప్తానంటే మీ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలని. ఎప్పుడు నేను నా తరపు నుంచి చెప్పేసేసుకుంటూ పోతుంటే అలా కాదు కదా, అసలు మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాకు తెలియాలి కాబట్టి. నాతో మీరు కూడా ఉన్నారని, కొంతమంది వింటున్నారని, నా వీడియోలు చూస్తున్నారనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. మీరు కూడా నాతో ఉంటే నాకు ఇంకా వీడియో చేయాలని అనేది కొంచెం ఉత్సాహం వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చేసేది ఓన్లీ సొసైటీలో అవేర్నెస్ కోసమే నేను చేస్తున్నానండి, అంతేగాని నాకు టైం పాస్ కాక వీడియోస్ చేయట్లేదండి. నేను చిన్న జాబ్ చేసుకుంటుంటాను, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను, అన్నీ చేసుకుంటూ కూడా కొంచెం టైం తీసుకుని ఎవరికన్నా కాస్తంత ఉపయోగపడదామన్న ఉద్దేశంతోనే నా మాటతోనే నేను చేస్తున్నాను అనమాట. నా మాటలు కొంచెం నలుగురికి ఉపయోగపడితే చాలు, దానివల్ల కొంతమంది నేర్చుకుంటే చాలు అన్నదే. నేర్చుకోవాల్సింది ఏమీ లేదండి, అందరికీ బాగా నాలెడ్జ్ ఉంటుంది, బాగా ఈ రోజుల్లో చాలా తెలియగల వాళ్ళు అందరూ. కాకపోతే ఏంటంటే కొన్ని మనకి తెలియదు అనమాట, ఒకసారి ఎక్కడన్నా వింటున్నా ఎవరన్నా అంటున్నా అప్పుడు మనకి తడుతుంది, ఎస్ కరెక్టే కదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నా ఉద్దేశం అదే అనమాట.